హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. హిందూ న్యూస్ అనాలిసిస్ కావాలని చాలామంది అడుగుతూ ఉండటం వల్ల హిందూ న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేసామండి. కానీ మళ్ళీ ఈనాడు అనాలిసిస్ కూడా కంపల్సరీ కావాలి అనేసి అడుగుతున్నారనేసి మళ్ళీ ఈనాడు అనాలిసిస్ కూడా పెడుతున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, ఆల్రెడీ హిందూ న్యూస్ అనాలిసిస్లో చాలా టాపిక్స్ మనకు కవర్ అవుతాయి. అవి కాకుండా రిమైనింగ్ ఇంకేమైనా టాపిక్స్ ఉంటే అవి మనం ఇందులో కవర్ చేద్దాం. సో మీరు రెండింటిలోనూ చూడండి, నోట్స్ నీట్గా రాసుకోండి. ఇవాళైతే అక్టోబర్ 2వ తేదీకి సంబంధించిన న్యూస్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇద్దరు పర్సన్ ఏ అలాగే పర్సన్ బి ఇద్దరున్నారనుకుందాం. వీళ్ళిద్దరి నిర్మాణాలు కూడా అక్రమంగా ఉన్నాయి, సో వాటిని కూల్చివేయాలి అనేసి అనిపించింది అనుకో. అలా అనిపించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో ఏని తీసుకుంటే, ఏ ఆల్రెడీ ఒక కేసులో దోషిగా ఉండుంటే లేదా నిందితుడిగా ఉండుంటే అప్పుడు ఏమనుకుంటారు, ఇది ఖచ్చితంగా అక్రమ ఆస్తే అని ఫీల్ అయిపోయి ఫస్ట్ దాన్ని కూల్చేస్తారు. సెకండ్ పర్సన్ని పెద్దగా పట్టించుకోరు. మరి అలాంటి నేపథ్యంలో అదే కేసు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏమంటోంది, మేము నిందితుడైనా దోషి అని తేల్చినా వాళ్ళ సైడ్ కూడా ఉంటాము, ఎందుకంటే ఒక పర్సన్ దోషి అన్నా లేకపోతే నిందితుడని తెలిస్తే వాళ్ళ ఆస్తుల్ని కూల్చివేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. అది నిజంగా ఒకవేళ అక్రమ కట్టడం అయి ఉంటే మీరు కూల్చివేయండి, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ నిందితుడిగా ఉన్నాడనో దోషిగా ఉన్నాడనో మాత్రం వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయకూడదు అన్నట్టుగా చెప్పింది. ఇది మాత్రమే కాదు, ఈ వ్యక్తుల యొక్క ఇల్లు ఆస్తులు కూల్చివేతకి సంబంధించి ఒకవేళ మనకి రోడ్ల మధ్యలో కనుక టెంపుల్స్ లాంటివి ఉన్నాయనుకోండి, వాటిని కూల్చివేయరు. మీరు చాలాసార్లు చూసి ఉంటారు, వాటిని అలానే వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఏమంటోంది సుప్రీంకోర్టు, రహదారుల మీద ఉండే నిర్మాణాల వల్ల ప్రమాదాలు అన్నటువంటివి జరుగుతాయి, అంటే ప్రజల భద్రతకి ఇబ్బంది అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఏ ప్రార్థనా మందిరమైనా గుడైనా కూడా దాన్ని తొలగించండి, ప్రజల భద్రత అన్నటువంటిదే మనకి ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. అంతేకాదు ఇప్పుడు నోటీస్ ఇచ్చినందుకు కూల్చివేసేందుకు మధ్యలో కనీసం 10 నుంచి 15 రోజుల వ్యవధి అన్నటువంటిది ఉండాలి. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి సంబంధించి అది అక్రమ ఆస్తి అనేసి గవర్నమెంట్ గుర్తించింది అనుకోండి, కానీ ఆ పర్సన్ ఏమో లేదు లేదు ఇది అక్రమ ఆస్తి కాదు, నేను నిరూపించుకుంటాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అంటే ఆ కాస్త గడువు అన్నటువంటిది ఉండాలి కదా ఆ నేపథ్యంలో. నెక్స్ట్ చూడండి, సోనం వాంగ్చుక్ని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఎందుకు నిర్బంధంలోకి తీసుకున్నారు అంటే, లదాఖ్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో దానికి రాష్ట్ర హోదా అంటే స్టేట్హుడ్ అన్నటువంటిది కల్పించాలి, అలాగే ఈ రీజియన్ని మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 6th షెడ్యూల్లో చేర్చాలి అన్నట్టుగా ఈయన ఏం చేశారు, డిమాండ్ చేస్తూ ఒక మార్చ్ని ఢిల్లీ వరకు నిర్వహించటం అన్నటువంటిది మొదలుపెట్టారు. మరి దాంతో ఏమైంది, వాళ్ళందరినీ కూడా నిర్బంధించటం జరిగింది పోలీసులు. మరి ఈ నేపథ్యంలో లదాఖ్కి స్టేట్హుడ్ అన్నటువంటిది కావాలి అంటున్నారు. అంటే లదాఖ్ అన్నటువంటిది ఏంటి, యూనియన్ టెరిటరీ. మనం చూస్తే 2019కి ముందు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో ఇది కూడా భాగంగా ఉండేది, కానీ 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నటువంటిది తీసుకొచ్చారు. సో దాని తర్వాత ఏమైంది, లదాఖ్కి యూనియన్ టెరిటరీ హోదా అన్నటువంటిది వచ్చింది. అంతేకాదు లదాఖ్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నటువంటిది లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీని ఇచ్చారు, కానీ లదాఖ్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ హోదా అన్నటువంటిది ఇవ్వలేదు. అది పక్కన పెడితే మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలి అంటున్నారు. మరి 6th షెడ్యూల్ అంటే దేని గురించి తెలుపుతుంది అంటే, ట్రైబల్ ఏరియాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుపుతుంది. సో ఈ ట్రైబల్ ఏరియాస్లోకి వచ్చేసరికి వీటిని అటనామస్ రీజియన్గా గుర్తించాలి, అటనామస్ రీజియన్స్గా గుర్తించాలి, అలాగే వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది కూడా వాళ్ళకి ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ అనమాట. సో అటనామస్ డిస్ట్రిక్ట్స్, అటనామస్ రీజియన్స్ ఇలా గుర్తిస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అన్నటువంటివి అక్కడ ఏర్పాటు అవుతాయి, అథారిటీ కూడా అక్కడే ఉంటుందన్నమాట. సో అది కావాలి అన్నట్టుగా వీళ్ళ డిమాండ్స్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జమైకా ప్రధాని మన భారతదేశానికి రావటం జరిగింది. సో మన ప్రధానితోనూ అలాగే మన రాష్ట్రపతితోనూ వీళ్ళందరితోనూ సమావేశం అయ్యారు ఈయన. అయితే ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి, జమైకా యొక్క ప్రగతికి మన భారతదేశం ఒక మంచి భాగస్వామి అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. సో ఇక్కడేంటి, మన యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ని మరింతగా మెరుగుపరుచుకోవటానికి ఇక్కడ ప్రయత్నాలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి.
అంతేకాదు ఇప్పుడు రెండు దేశాల అధినేతలు కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీవ ఇంధనం, బయోఫ్యూయల్, కొత్త కొత్త ఆవిష్కరణలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం ఇలాంటి అంశాలతో జమైకాతో మేము నైపుణ్యాన్ని పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ఇక్కడ మన మోదీ చెప్పారన్నమాట. మరి ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి? జమైకా అన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఇది కరీబియన్ దేశం. సో కరీబియన్ సీ దగ్గర ఉన్నటువంటి దేశాలని కరీబియన్ కంట్రీస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. సో కరీబియన్ రిపబ్లిక్లో మనం చూస్తే జమైకా, ఆ పక్కనే హయతీ అన్నటువంటిది ఉంటుంది. జమైకాకి హయతీకి మధ్యలో జమైకా ఛానల్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. జమైకా ఛానల్ అంటే ఇదొక స్ట్రెయిట్. స్ట్రెయిట్ అంటే ఏంటి? రెండు లార్జ్ వాటర్ బాడీస్ని సపరేట్ చేసేటటువంటి స్మాల్ వాటర్ బాడీని మనం స్ట్రెయిట్ అనేసి పిలుస్తాం. అంతేకాదు మనం చూస్తే 1000 కిలోమీటర్స్ దూరంలోనే పనామా కెనాల్ అన్నటువంటిది కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈ నేపథ్యంలో జాగ్రఫికల్ లొకేషన్ కూడా ఒక్కసారి చూసుకోవాలి. సో మ్యాప్ ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అపాయింట్మెంట్స్కి సంబంధించి అందులో మొదటి వ్యక్తి చూడండి ఎవరు, జపాన్కి సంబంధించి ప్రధానిగా షిగేరు ఇషిబా. ఈయనని లాంఛనంగా అక్కడి పార్లమెంట్ ఎన్నుకోవటం జరిగింది. దాంతో 102వ ప్రధానిగా ఈయన బాధ్యతలు స్వీకరించారు. మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఎవరి స్థానంలో ఇప్పుడు షిగేరు ఇషిబా వచ్చారు? ఫుమియో కిషిదా. ఈయన ఇంతకుముందు ప్రధానిగా ఉన్నారు, ఆయన ప్లేస్లోకి ఇప్పుడు షిగేరు ఇషిబా రావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి అంటాము. అంటే ఇది ఒక మిలిటరీ అలయన్స్. మరి ఈ అలయన్స్కి ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్ల పాటు వ్యవహరించినటువంటి జెన్స్ స్టోలెన్బర్గ్ ఈయన రాజీనామా చేశారు. ఆ పదవి బాధ్యతల్ని నెదర్లాండ్స్ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మార్క్ రుట్ ఈయనకి అప్పగించటం జరిగింది. మరి గమనించాలి, నేటోలో మొత్తం ఎన్ని దేశాలున్నాయి? 32 దేశాలున్నాయి. మరి మీరు చెప్పండి ఆన్సర్, ఈ 32 దేశాల్లో రీసెంట్గా చేరినటువంటి ఆ 2 దేశాలు ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ చూడండి, మెక్సికోకి అధ్యక్షురాలిగా క్లాడియా షిన్బౌమ్ ఈమె ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఒక శాస్త్రవేత్త కూడా ఈమె. మరి ఇప్పుడు ఆ దేశంలో హింస, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవటం, హరికేన్లు రావటం ఇలాంటి ఎన్నో సవాళ్ల మధ్యలో ఈమె మెక్సికో అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, జిఎస్టీ వసూలు అన్నటువంటివి సెప్టెంబర్లో 1.73 లక్షల కోట్లుగా ఉన్నాయి. సో అంతకుముందు నెలతో పోలిస్తే ఇది 6.5% తగ్గింది అనేసి. సో మనకి జిఎస్టీకి సంబంధించి ఏం తెలుసు? జిఎస్టీ అన్నటువంటిది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఏంటి, ఏ రాష్ట్రంలో అయితే అమ్ముడవుతాయో ఆ రాష్ట్రానికి ఆ ట్యాక్స్ అన్నటువంటిది వస్తుంది. అంతేకాదు ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే ఏంటి, డైరెక్ట్గా మనం ఇక్కడ ప్రభుత్వానికి పే చేయట్లేదు, మనం తీసుకున్నటువంటి వస్తువుల మీద ట్యాక్స్ అన్నటువంటిది విధించబడుతుంది. మూడవది వచ్చేసరికి జిఎస్టీని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు అన్నటువంటిది మీరు ఆన్సర్ చేయండి. అలాగే జిఎస్టీకి వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఉంటుంది. అవి ఏంటి? ఒకటి వచ్చేసరికి సెంట్రల్ జిఎస్టీ అంటాం, సిజిఎస్టీ. రెండవది వచ్చేసరికి స్టేట్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ అన్నటువంటిది. మూడవది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ లేదా ఐజిఎస్టీ అంటాం. కానీ జిఎస్టీ కలెక్షన్స్కి వచ్చేసరికి, ఇప్పుడు జిఎస్టీ వసూళ్ళు అంటున్నామా, ఈ జిఎస్టీ కలెక్షన్స్లోకి వచ్చేసరికి ఈ సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ, అలాగే స్టేట్ జిఎస్టీ, అలాగే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, వీటితో పాటుగా సెస్ని కూడా యాడ్ చేస్తారు. సో ఇది ఒకటి ఈ కలెక్షన్స్లో భాగంగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి గుర్తుండాలి. నెక్స్ట్ చూడండి, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ లేదా పరపతి విధాన కమిటీ అంటాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, మానిటరీ పాలసీ ఏదైతే ఉంటుందో మనకి పరపతి విధానాన్ని, దాన్ని సమీక్షించటం కోసం మానిటరీ పాలసీ కమిటీ అనేసి ఏర్పాటు చేసింది. మరి ఇది కాన్స్టిట్యూషనల్గా ఏర్పాటు చేయబడిందా అంటే లేదు. ఆర్బీఐ చట్టం ఏదైతే ఉందో, ఆర్బీఐ యాక్ట్ 1934, దీంట్లో ఉన్నటువంటి సెక్షన్ 45ZB ప్రకారం ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇందులోకి వచ్చేసరికి 6 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది? 6 మెంబర్స్ ఉంటారన్నమాట. అసలు దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, మన మానిటరీ పాలసీకి సంబంధించి ఇన్ఫ్లేషన్ టార్గెట్ మనం ఏదైతే పెట్టుకున్నామో, ఎంత ఇన్ఫ్లేషన్ టార్గెట్ మనకి,
మన భారతదేశ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏంటి అంటే 4 ± 2%, అంటే మినిమం 2% ద్రవ్యోల్బణం ఉండాలి, మాక్సిమం 6% మించకూడదు అన్నట్టుగా. మరి ఇప్పుడు మనం చూస్తే ఇందులో 6 మెంబర్స్ ఉంటారు. అందులో ఒకరు వచ్చేసరికి, ఈ 6 మెంబర్స్లో ఒకరు వచ్చేసరికి ఆర్బీఐ గవర్నర్ ఉంటారన్నమాట. రెండవ వ్యక్తి వచ్చేసరికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉంటారు. అట్లానే ఇంకొకరు వచ్చేసరికి సెంట్రల్ బోర్డ్ నామినేట్ చేసినటువంటి ఒక ఆఫీసర్ ఉంటారన్నమాట. వీళ్ళు కాకుండా ఇంకొక 3 పర్సన్స్, అంటే 4, 5, 6 ఈ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఈ 3 సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది అపాయింట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూడండి, ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో ఉండేటటువంటి ఈ 3 సభ్యులని, ఈ 3 ఎక్స్టర్నల్ సభ్యుల్ని ప్రభుత్వం నియమించింది. అంటే ఈ 3 ఎవరైతే ఆర్బీఐ గవర్నర్, అలాగే డిప్యూటీ గవర్నర్, అలాగే సెంట్రల్ బోర్డ్ అపాయింట్ చేసే ఆఫీసర్ కాకుండా మిగతా ఈ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు ప్రకటించటం జరిగింది. సో దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా భారతీయ నటుడైనటువంటి మిథున్ చక్రవర్తి, ఈయనకి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. మరి మనం చూస్తే దాదాసాహెబ్ ఫాల్కే అన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటారు. 1913లో మొదటి రాజా హరిశ్చంద్ర అన్నటువంటి ఒక సినిమాను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈయన. మరి ఇక్కడ చూడండి, 2024లో ఈ మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగుల మైలురాయిని చేరుకున్నటువంటి 4వ ఆటగాడిగా విరాట్ కోహ్లీ, ఈయన ఘనత సాధించడం జరిగింది. మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్, సెకండ్ స్థానంలో సంగక్కర, 3వ స్థానంలో పాంటింగ్ ఉన్నారన్నమాట. నెక్స్ట్ చూడండి, ISSF జూనియర్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ఉమేష్ చౌదరి, ప్రమోద్ మరియు ముఖేష్తో కూడినటువంటి భారత త్రయం స్వర్ణం గెలుచుకుంది. ఇంకొక వైపు 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్లో జూనియర్ మహిళల జట్టు కూడా స్వర్ణం సాధించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏ 2 రాష్ట్రాల్లో MSME అభివృద్ధికి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తోంది అంటే ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా. అంతర్జాతీయ MSME దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం? జూన్ 27వ తేదీన. ఎప్పటి నుంచి చూడండి, 2017లో నిర్ణయించారు, 2018 నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. భారత్లో పూర్తిగా ఎగుమతుల కోసమే సాగవుతున్నటువంటి పంటల జాబితాలో ఏ పంట మొదటి స్థానంలో ఉంది అంటే గెర్కిన్ పంట. చివరిగా, ఇంగ్లీష్ ఛానల్ని ఇది ఈ ఘనత సాధించినటువంటి తెలుగు మహిళగా ఎవరు నిలిచారు అంటే డాక్టర్ క్వీనీ విక్టోరియా గంధం. ఈమె ఫ్యాషన్ డిజైనర్గా ఉన్నారన్నమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.